హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఉదయం చేసే పనుల కారణంగానే మన ఆ రోజంతా ఆధారపడి ఉంటుంది. చాలామంది ఉదయం లేవగానే స్నానానికి వెళ్ళిపోతుంటారు. ఇది చాలా తప్పు పద్ధతి. ఫ్రెండ్స్, అన్నిటికంటే మంచి పద్ధతి ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు ఫాలో అయ్యారంటే మీ జీవితాంతం ఎంతో హెల్తీగా ఉండొచ్చు కూడా. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు హెల్త్పై పూర్తి అవగాహన, ఇన్ఫర్మేషన్ ఉంటాయి, సరిగ్గా అర్థమవుతుంది మ్యాటర్. ఫ్రెండ్స్, ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఈ వీడియో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు రోజు ఉదయం ఖాళీ కడుపుతో వేప ఆకులు తినగలిగే శక్తి ఉన్నట్లయితే తినండి. మీరు ఏ విధంగా హెల్దీగా ఉండగలరో, మీకు ఆలోచన వస్తుండొచ్చు కేవలం వేప ఆకులు మన ఆరోగ్యాన్ని ఏ విధంగా హెల్దీగా ఉంచుతాయని. ఫ్రెండ్స్, పురాతన కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో వేప చెట్టు ఉండేది. పురాతన కాలంలో జ్వరం వచ్చినట్లయితే వారు హాస్పిటల్కి వెళ్ళేవారు కాదు, కేవలం వేప ఆకులతోనే వారి పూర్తి జ్వరాన్ని తగ్గించుకునేవారు. మనం ఈ రోజుల్లో చిన్న పింపులు వచ్చినా సరే డాక్టర్ వద్దకు వెళ్తాం, పరిగెడతాం, దానివల్ల మన పైసలు చాలా వరకు ఖర్చు అవుతూ ఉంటాయి, మళ్ళీ మనకు రియాక్షన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు రోజు ఉదయం 2-3 వేప ఆకులు తిన్నట్లయితే మొదటగా పింపుల్స్ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోతుంది. పింపుల్స్ రావడానికి మొదటగా మన బ్లడ్లో ఉండే టాక్సిన్సే కారణం. వేప ఆకులను తినడం వల్ల బ్లడ్లోని టాక్సిన్స్ అన్నింటినీ నాశనం చేస్తుంది అది. అప్పుడు మీ బ్లడ్ పూర్తిగా ప్యూరిఫై అవుతుంది, మీకు పింపుల్ సమస్య జీవితంలో రాదు. డయాబెటీస్ సమస్య ఉన్నవారికి కూడా వేప ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. డయాబెటీస్ ఉన్నవారు రోజు ఉదయం 2 వేప ఆకులను తిన్నట్లయితే మీ డయాబెటీస్ ఎప్పుడూ కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా క్యాన్సర్ వంటి రోగాలు మీ దరికి చేరవు. 2 వేప ఆకులు తినడం కారణంగా మీ బ్లడ్ ప్యూర్తిగా ప్యూరిఫై అవుతుంది. మీ బ్లడ్ ప్యూరిఫైగా ఉన్నట్లయితే మీ శరీరంలో యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కూడా ఉండదు, ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏవి ఉండవు, మరియు జ్వరం కూడా మీకు అంత త్వరగా రాదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా వేప ఆకుల వల్ల కలిగే లాభాలు. మీరు కూడా రోజు ఉదయం వేప ఆకులను తిని ఎంతో హెల్తీగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.